Yeah, I'm already there. Yeah. Bye. Not bad. Hey, Srinivas. Hi, Meera. ఏంటి సడన్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు? అది చెప్పిన టైం కి వచ్చేసారు, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదే. షూర్? షూర్ మీరా. ఇది వండరే. నుంచునాలంటే కూర్చోండి. సిట్ సిట్. చెప్పండి, ఏంటి విషయం? అదేంటి మీరా, నువ్వే కదా రమ్మన్నావు. ఓ సారీ సారీ, నేనే రమ్మన్నాను కదా. ఎందుకు రమ్మన్నాను? నేను ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఒప్పుకునే ఒక అబ్బాయిని మా డాడీ సెలెక్ట్ చేశారు. ఇంకో 5 మినిట్స్ లో ఫస్ట్ టైం మేము మీట్ అవుతున్నాం. ఒక కప్ కాఫీ, తర్వాత సినిమా. శ్రీనివాస్, ఏమైంది? నో మీరా, ఏం లేదు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, నేను పెళ్లి చేసుకోబోయేవాడిని మీరు చూడాలి కదా. అట్లీస్ట్ తనని చూసైనా మారడానికి ట్రై చేస్తారు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, తను వచ్చేసరికి మీరు ఇక్కడే ఉంటే తనకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. అలాగే సిగ్నల్స్, అమ్మాయిలు, ఆ చరిత్రలు చెప్పాల్సి వస్తుంది. అంతేకాదు, యునో, పర్సనల్ గా మాట్లాడుకుంటాం. సో చెక్ ఇట్ అవుట్, యో. Hey, hi. Yeah. Hey. Hello. Hey. Akkad kuchan. Please. So, Sanjay, how are you? Mee gurinchi daddy chaala chepparu. How's your work? Excuse me, sir. Order, please. Sir, order, please. One lemon juice. Ma'am? What can I have? Something that... Hey, just make it 2 lemon juice. That's it. Okay, sir. Go, go, go. Meera, ni wait anta? Excuse me? What's your weight, Meera? Wait, wait. 58 kgs. 58 kgs. And your height? Yeah. ఎందుకు? Come on, Vira, tell me your height. I'm 5'5". 5'5 inches, 58 kilos then. Oh, shit! Oh, sorry, sorry. నీ బీఎంఐ చూసి షాక్ అయ్యాను. అట్రాషియస్! నువ్వేంటి తెగ మెక్కుతావా? ఏంటి? మీరా, ఇప్పుడు నీకు 22 ఇయర్స్. ఈ ఏజ్ కి 5 కిలోస్ ఎక్కువ ఉన్నామంటే, మరింకో 5 ఇయర్స్ కి 8 కిలోస్ ఎక్కువ ఉంటావు. సో నెక్స్ట్ 10 ఇయర్స్ కి 12 కిలోస్ ఎక్కువ ఉంటావు. అప్పుడు అంతా నిన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తారు. ఆల్రెడీ నువ్వు ఆంటీ లానే ఉన్నావు అనుకో, అఫ్ కోర్స్ అది మన ప్రాబ్లం కాదు. ఇప్పుడు దట్స్ అనదర్ ఇష్యూ, ఫర్గెట్ ఇట్. సో వాట్ ఆర్ యు సపోజ్ టు ఆస్క్? మీరా, నీ స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో నీకే కదా ఫస్ట్ ప్రైజ్. ఐ మీన్ విన్ ద డ్రెస్ కాంపిటీషన్. లేదు, ఇప్పుడు అదెందుకు? హే, డోంట్ లై, డోంట్ లై. నీకే ఫస్ట్ వచ్చి ఉంటుంది. ఇలా ఆకుపక్షుల ఆకుపచ్చ కలర్ లో పిచ్చి పిచ్చిగా డ్రెస్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా నీకే ఇచ్చి ఉంటారు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. Meera, hey, I was just kidding here. Hey, Meera, Meera, just relax. Don't get moody. Smile, smile, laugh. Meera, pallu. Gosh, Meera, pallu kan pichara navak, Meera. Please, please. Excuse me, sir. Avaki lemon juice vaddu. Please cancel that. Teesen, teesen. ఇక్కడ బాగా కొవ్వు పెరిగేలా స్వీట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే నేతో చేసిన బొబ్బట్లు, పూర్ణాలు, ఈ స్వీట్స్ తో పాటు ఫుల్ ఫుల్ మీల్స్ ఉందా? ఆంటీ కావాలి. సారీ సార్, అలాంటివి ఇక్కడ ఉండవు. ఓ షిట్, డోంట్ వరీ మీరా, పక్కనే పారడైస్ హోటల్ ఉంది. నీలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొంటే ఇంకొకటి ఫ్రీ. ఆ లెగ్ పీస్ లన్నిటిని నీ గ్రైండర్ లో వేసి, what the hell, you got a screw loose? ఎవరి కరా స్క్రూ లూజు? నాకు స్క్రూ లూజా? నీకేరా లూజు? నీ బాబుకి లూజు? నువ్వు ఎవరి మీద పోట గడవా? క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నా? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయసు ఎంత? నీకే దగ్గర ఎవరిని? మిలిటరీ సెలక్షనా, పోలీస్ సెలక్షనా? దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళ ఉన్నావు నువ్వు. నీ మొహం, నీ డ్రెస్, రెడ్ చింపాంజీ, నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటా. నువ్వెవరా నన్ను అడగడానికి? హాలీవుడ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లా డ్రెస్ చేసుకొచ్చా? నువ్వు మైండ్ చేసావా? నువ్వు నన్న మాటలకి మా డాడీతో చెప్పి నిన్ను బొక్కలో తోంచి బజార్ బిహేవ్ చేయాలో తెలీదు. నువ్వేదో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు అనుకున్నాను. ఓహో, నువ్వు ఆట ఇద్దానివా?
ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు హక్ చేసుకునే కల్చర్ తెలియదు కానీ దొరికినవన్నీ అడ్డంగా తిని గుండ్రంగా గున్నెనగలు తయారవడం మాత్రం తెలుసు నీకు. ఏదో లైట్ గా నవ్వమంటే అన్నప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టాలా? ఫ్లైట్ లో కూడా ఇలాగే అంటూ ఇగిలించుకుంటూ తిరుగుతావా? కొంచెం కూడా హెల్త్ కాన్షియస్నెస్ లేదు, మేకప్ సెన్స్ లేదు, డ్రెస్ సెన్స్ అసలే లేదు. చేపల మార్కెట్ లో ఎండు చేపలు అమ్ముకునే దానిలో ఉన్నావు నువ్వే ఆరోస్ చేసంటే నిన్ను పెళ్లి చేసుకుంటే పిట్స్బర్గ్ లో పిఎస్ అమ్ముకోవాలి. చిపా పోరా పిచ్చన డాషు, వాడు మనిషే లేకపోతే చింపాంజీయా, ఎన్ని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. సారీ మీరా, నువ్వు ఇంత సన్నగా ఉంటే నిన్ను చూసి గున్నేను కంటాడా? స్టూపిడ్ ఫెలో మీరా, నేను నీ కోసం సైలెంట్ గా ఉన్నాను, లేదంటే నీ గ్లామరస్ గ్రీన్ డ్రెస్ మీద కమెంట్ చేశాడే అప్పుడే వాడి బ్యాక్ పంచర్ చేసేవాడిని. సీరియస్ గా చెప్తున్నాను మీరా, నీ కండిషన్స్ ఒప్పుకునే కుర్రాడు దొరుకుతాడో లేదో గానీ నీ మనసుకు నచ్చి నాలాంటి మంచి కుర్రాడు తప్పకుండా దొరుకుతాడు. అది కాదు, నువ్వు నన్నే ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ ఇలా కోట్ వేసుకున్న కోతిన డాషులతో మాత్రం తిరగదు మీరా. నువ్వేం దిగులు పడక మీరా, వాడు ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి మీరా. సరే ఓకే మీరా, నువ్వు మూడోటిగా ఉన్నావు, నేను డిస్టర్బ్ చేయను మీరా, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను లేదంటే ఎస్ఎంఎస్ పంపిస్తాను. ఓకే, డోంట్ వరీ మీరా, మీరా నేనున్నాను మీరా, మీరా. Yes. ఏ బావా, ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గానీ ఆ మీరా మొహం మాత్రం చూడండిరా, ఇది నీ మీదరా. ప్రేమికురాలు పరారైన బాపతులు, స్నేహితులను నమ్మి మోసపోయిన బాధితులు, ఇటువంటి లౌకిక విషయాలకు లోబడక లొంగిపోక సన్యాసురై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేరడానికి నా సహాయాన్ని అర్థించొచ్చిన భక్తులందరికీ ఈ సత్తెనపల్లి సత్యానంద సదాశీర్వాదము. ఇదిగో నా చేతిలో ఉన్నదే, ఇదేమిటి? అటుపండు అన్నమంద శ్రీకాకుళం కనిపెట్టేసినవా? ఈ అరటిపండు చూస్తే మీకేమనిపిస్తుంది? మెక్కేయాలనిపిస్తుంది అన్నా. ఆయన మనందరికీ ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు, నువ్వు కొంచెం మూసుకోవా. ఈ లౌకిక ప్రపంచం నుంచి ప్రేమ, స్నేహం, కుటుంబం, సమాజం అనే ఈ నాలుగు విషయాలను మనిషి జయించగలిగినప్పుడే ఆధ్యాత్మికం అనే మధురమైన ఈ పండు దొరుకుతుంది. 2 రూపాయలకి బడి కొట్ల దొరుకుతుంది కదా? ఇక్కడ నువ్వు తింటానికి వచ్చావా, తింటానికి వచ్చావా? అచ్చట అలజడి ఏమిటి నాయన? అందరూ తమ కన్నులు మూసుకొని దీర్ఘమైన ఛానంలోకి వెళ్లి ఈ జగమును మరచి శ్రీకృష్ణుని వేణుగానమును విని తరించండి. వేణుగానం ఇంత బ్యాడ్ గా ఉంటుందా స్వామి? నాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తాను స్వామి. ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుందా? అవును స్వామి, మాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుంది. మీ అందరికీ ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుందా? నాకు ఇస్క్ ఇస్క్ అనే వినిపిస్తుంది. ఇది మనందరం కలిసి మరోమారు ప్రయత్నిద్దామా? మళ్ళీ నాకు ఇస్క్ ఇస్క్ వినిపిస్తుంది. ఏంటి? హాయ్. రే పోరా. కాషాయం బట్టలు కాకపోతే క్యాజువల్ గా వేసుకుంటాం ఏంటండి? మన లవ్ ఫెయిల్ కాలేజ్ జిలేబీ, మన లవ్ ని ఈయనే గెలిపించిండు. ఎస్ మిస్టర్ బంగారాజు, ఆ రోజు గుళ్ళో నీ గురించి నీచంగా మాట్లాడి మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణమయ్యాను. నేను చేసిన తప్పకి నాలో నేను కుమిలిపోయాను బంగారాజు, అందుకే సిస్టర్ ని మీట్ అయి సారీ చెప్పి ప్రామిస్ చేశాను. అవును, ఈయన చెప్పేది నిజమే.
ఈయన నిన్ను మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం. ఇప్పటి సంది నిన్ను కలవను, మాట్లాడను, కమ్సకం ఒక ఎస్ఎంఎస్ కూడా పంపనని నాకు ప్రామిస్ చేసిండు. అందుకే నేను నిన్ను మళ్ళీ మీట్ అవనికి వచ్చిన జిలేబీ. ఎస్, మీ సంతోషమే నాకు కావాలి. మీరిద్దరు జీవితంతో హాయిగా ఉండాలి. వస్తాను మంగరాజు. బాయ్ సిస్టర్. ఓకే, మళ్ళీ రాకు. రేపు మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసిర్రు. నేను వాళ్ళ మొహం మీద సీదా చెప్పేస్తా. పక్కాగా నేను పెండ్లాడబోయేది నిన్నే అని. ఏంది ఖుషి అయినవా? అయ్యో, ఏంది ఖుషి అవుతావు అని చెప్తే మొహం అట్లా మాడిపోయిన మసాలా దోశలకు పెట్టినావు. జరంత నవ్వు జిలేవి, నవ్వరాదే. సారీ సత్యానంద స్వామీజీ. ఏమిటి శిష్య, ఉపన్యాసం విని కూడా మళ్ళీ లౌకిక ప్రపంచం అనే ఊబిలో కూరుకుపోతున్నావా? వయసు వేస్ట్ అయిపోతుంది గురుజీ. మొదట్లో తను క్యాడ్బెరీ కొని పెడితే చాలంటుంది, తర్వాత బ్లాక్ బెర్రీ కావాలంటుంది. నా చేత క్యాడ్బెరీ చేయించినా పర్లేదు గురుజీ, నాకు నా రసగుల్లా కావాలి. నా తీయటి రసగుల్లా. రసగుల్లానా? బాగుంటుంది. నా ఆధ్యాత్మిక పరిశోధనకు ఒక్క అరగంట సేపు నీ రసగుల్లాను పంపిస్తావా? తెలుసు కాబట్టి చాలా ఇష్టం. బాయ్ బాయ్. యాదమర్చిన ఇక సీన్ గాని దోస్తే కట్ చేసి ఇక మీద మీ దాన్ని కలిసి చూసిన జిలేబీ, నీ జాంగ్రీ చంపేపోద్ది, నీ లవ్ టోటల్ గా కట్టేపోద్ది. ఇప్పటి సంది అక్కడ మీట్ అవుదాం. బాయ్. వాట్ మిస్టర్ శ్రీనివాస్, కొంచెం కూడా అభిమానం మానవ శరం సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. రే ఫ్రాడ్, ఈ శ్రీనివాసే కదా నిన్ను నీ లవర్ ని కలిపింది. అలాంటి శ్రీనివాస్ ని వాళ్ళెవరితో కలపాలనే ఆలోచన నీకు రాలేదా? నీ గిల్టీ కనిపించలేదా? పొర చెత్త నాకుండే. అలాగని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా మిస్టర్ బంగారాజు? నేను బైక్ ఎక్కేశాను, మీరింకా బైక్ ఎక్కలేదంటే మిస్టర్ బంగా. నేనంత మంచిగా చెప్పినా మళ్ళీ ఆ సింగ అంతా తిరుగుతున్నోలే, నీ సంగతి చెప్తా. వెల్కమ్ టు కింగ్ ఫిషర్ సార్. 28 స్ట్రైట్ అండ్ రైట్. ఓకే మ్యామ్. వెల్కమ్ టు కింగ్ ఫిష్. ఫిష్ కాదు బాస్. ఏ నమస్తే. ఏంట్రా పల్లీలమ్మి వాళ్ళ పర్మిషన్ కోసం వచ్చినావు రాయలానికే? ఎప్పుడో ఒక మాట చెప్తుందిగా, అది చెప్పమండ్రా. ఎప్పుడు చెప్పేదంటే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తుంది. ఏమా చెప్పేచ్చుగా? అది కాదు బావా, అది అది వెల్కమ్ టు వెల్కమ్ టు కింగ్ ఫిషర్స్. రే బావా నవ్వుతూ చెప్పమండ్రా. ఏమా నాకు చెప్పినట్టు ఆడకూడదు, నవ్వుతూ చెప్పస్ గా. ఏడుస్తున్నాడు చెప్పే. వెల్కమ్ టు కింగ్ ఫిషర్స్. పైకి వస్తావేనా డార్లింగ్. యువర్ సో సెక్సీ. గాడ్ బ్లెస్ యూ. ఇది స్టార్టింగ్. డబ్బులు ఇచ్చింది నాకే. సారీ, ఏమైంది సార్? ఎందుకు ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏంటి ప్రాబ్లం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. చెప్పండి ఏంటి ప్రాబ్లం? లైఫే ప్రాబ్లం అండి. జీవితంలో ఏది సెట్ అవ్వట్లేదు, మీకు తెలియదే ఉంది. లవ్ కూడా సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ విండో సీట్ అయినా ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మీరైనా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఫుల్ గా టిఫిన్ చేసి తాడు, టిప్స్ తో సహా ఇచ్చేది నేనా? నా మెల్లో సీనం టికెట్ కొట్టే వాడు విండో సీట్ లో కూర్చుంటాడా? అయ్యానే మన దగ్గర కుదరహావు. ఏమండి వర్చాల ఓవర్ చేస్తాడు, వర్కౌట్ అవుతుందండి. నేను ఫుట్బాల్ లోనే వస్తాను. ఫుట్బాల్ ఫ్లైట్ లో? ఫ్లైట్ లో ఏంటండి ఫుట్బాల్? అది ఎలా అండి? అది ఇంపాసిబుల్ కదండి. మీరు కొంచెం అడ్జస్ట్ ఏం మాట్లాడుతున్నారండి? ఫుట్బాల్ కుదరదు అంటున్నారు, విండో సీట్ కూడా ఇవ్వను అంటున్నారు. మరి ఎక్కడికెళ్ళి కూర్చోమంటారు? డ్రైవర్ సీట్ లోనా? డ్రైవర్ సీట్ లోనా? మీకు నచ్చితే మీ సీట్ ఇచ్చేసుకోండి. అయ్యో ఇప్పుడు నువ్వు కూర్చో, ఎలాగో భోజనానికి మధ్యలో దాబాలు ఆపుతారుగా, అప్పుడు మరి కూర్చుందా. సార్ అలా దాబాలు ఆపడే ఉండదు సార్. మీది నాన్ స్టాప్ సర్వీసా? కాదు సార్, మీకేం కావాలో అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఇంటి అన్ని ఇక్కడే దొరుకుతాయా? యా, మీ ఇద్దరికి దండం పెడతాను. ప్లీజ్ సార్, దయచేసి మీరిద్దరు మీ సీట్ లో వెళ్ళి కూర్చోండి. అరే బా పాపం పాప ఏడుస్తుంది. విండో సీట్ నీకు వద్దు నాకు వద్దు, మనద్దరం ఇక్కడ కూర్చున్నా. It's time to take off. Can you please fasten your belt? Belt? నేను పొద్దునే పెట్టుకున్నానే చూడండి, మా బాబు కూడా పెట్టుకున్నాడు. నేను చెప్పింది ఆ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. సీట్ బెల్టా? నేను తీసుకురాలేదే. వన్ మినిట్, ఐల్ హెల్ప్. మీరా ఏంటిది పబ్లిక్ ప్లేస్ లో పక్కన ఆంటీ చూస్తుంది? తప్పు. ఎక్స్క్యూజ్ మీ. యా.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవ క్యాంప్రకీర్తి ప్రదేశం క్రికెట్ కామెంటరీ చెప్తున్నాను రా రే, ఈ ఫ్లైట్ సైకిల్ కి గుండు జారి ప్యాంట్లకు వచ్చేలా ఉందిరా, భయం తగ్గడానికి ఆంజనేయ దానకం చదువుతున్నాను. డ్రైవర్ ని కలవాలి, నాకు ఆయన మీద డౌట్ గా ఉంది. డ్రైవర్ క్లీనర్ ని పిలవండి. He's not a cleaner, he's not a driver. He's called a pilot. And you can't see him right now. Whatever it is, you can tell me. Fast, quick. Oi, ICU ward nurse laga anta strict ga maartavanti? Manish pranam anta CPAP enda neeku? నాకు ఏదైనా జరిగితే నా ఫ్రెండ్ బంగార్ కి, నా ఫ్యామిలీ కి, నా లవర్ కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? ఏంటండి ఇది, ఏదేదో మాట్లాడుతున్నారు? మీకేమీ కాదు, ఏవైనా ప్రాబ్లం వస్తే మేము మీకు పారాషూట్ ఇస్తాం. ఓకే సార్? ఓయ్, ప్రాణాలు పోయే టైంలో పారాషూట్ కొప్ప నుండి ఎక్కడ రాసుకుంటాం? నాకు అవన్నీ తెలియదండి. ఫ్లైట్ ఎక్కేసాం, మిమ్మల్ని మేము నమ్మాలంటే ఇక్కడున్న అందరి ప్రాణాలకి మీరే గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టేవండి, అంతే. నేను మీతో మాట్లాడడం బెల్ట్ పండి, నేను డ్రైవర్తో మాట్లాడతాను. సిస్టర్ నన్ను చూడకరా. ఇది నా సిస్టర్ అయితే మరి మీరా? తను కూడా నీ సిస్టరా? రే, అందరు అమ్మాయిలు నాకు సిస్టర్ చేసే బదులు ఓ తెల్లగా ఉన్న చర్చి ఫాదర్ చేశారా? నాకు నీ దరిద్రం వదిలిపోద్ది. హలో సార్, ఐఎమ్ జెనిఫర్, సీనియర్ ఎయిర్ హోస్టెస్. చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం? కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ ఏం వద్దు మేడం, మీరు ఇక్కడే నుంచి నవ్వుతూ మాట్లాడితే అదే 10 పేర్ల కిక్కు. బావా, స్నేహలో ఉందిరా? స్నేహ స్నేహాల కాకుండా ఇల్లు ఎలా ఉంటుందా? ఇది కొంచెం లూజ్. అదొకే సార్, మీరేదో పేపర్ లో సైన్ అడిగారంట, మీరే చెప్పింది. పేపర్ లో సైన్? నాకేమైనా మెంటల్ అనుకున్నారా? ఏదది దాన్ని? హలో, ఏ మీరా? వాడో విర్జౌ. హలో, ఇస్ దిస్ వే యు కాల్ మీ? వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఏం కాదు అబ్బాబు, బోర్డ్ ఇంగ్లీష్ నువ్వు. ముందు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో, ఎందుకు అనవసరంగా అంత టెన్షన్ అవుతున్నావు? లేదు జెనిఫర్, వాళ్ళు కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజే గానీ ఫస్ట్ డే ట్రైనింగ్. Yes. As a senior air hostess, ఒక చిన్న అడ్వైస్. ప్యాసింజర్స్ తో బిహేవియర్ డీసెంట్ గా ఉండాలి. సారీ జెనిఫర్, ఇట్స్ ఓకే. హావ్ ఎ ప్లెజెంట్ ఫ్లైట్ సర్. మీరుంటే ప్లెజెంటే మేడం. వాళ్ళని పని చేసుకోనివరా, వేస్తున్నాడు. ఏ మీరా, మీరా ఆగు. మీరా ఎందుకు మీరా ఇలా విసుక్కుంటావు? శ్రీనివాస్, నాకొచ్చే కోపానికి నిన్ను. ఎందుకు శ్రీనివాస్, అందరి ముందు ఇలా నీచంగా చీప్ గా బిహేవ్ చేస్తూ నన్ను టార్చర్ పెడుతున్నావు? నా పర్వ పోయింది. ఓకే మీరా, అందరి ముందు నీచంగా చీప్ గా బిహేవ్ చేసి టార్చర్ పెడుతున్నా? మీ నాన్న డీసీఏ గా నా మీద ఒక్క కంప్లైంట్ ఇచ్చావంటే 4-5 కేసులు పెట్టి 6 నెలలు లోపలేసేస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, మరెందుకు చేయడం లేదు? చెయ్యి మీరా, చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యివే, ఆలోచిస్తావేంటి? నీ వల్ల కాదు మీరా, ఎందుకంటే నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు. అది ఓపెన్ గా ఒప్పుకోవడానికి నీ ఈగో నీకు అడ్డొస్తుంది. అదేగా నిజం? లేదు శ్రీనివాస్, నాకు ఈగో. సరే అది వదిలే మీరా, నువ్వు నన్ను చూసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు ఒక్క సెకండ్ కూడా నన్ను లవ్ చేయాలని నీకు అనిపించలేదా? అలా అనిపించలేదని చెప్పు మీరా. ప్రామిస్ గా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నా మొహం చూపించను. చెప్పు మీరా, చెప్పు. నాకు అనిపించింది శ్రీనివాస్, నాకు అనిపించింది చాలా. మా నాన్న చూసిన అబ్బాయి నన్ను వద్దనుకుని అవమానించి వెళ్ళినప్పుడు వాడితో కంపేర్ చేస్తే నువ్వెంతో బెటర్ అని అనిపించింది. నీ షర్ట్ పట్టుకుని నాకెప్పటి నుంచో నువ్వంటే ఇష్టం అని చెప్పాలనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ లో నేను ఓపెన్ గా చెప్పలేకపోయాను. చాలా ఇవన్నీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నువ్వు అర్థం చేసుకోలేకపోయారు శ్రీనివాస్. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావే, ఒకే ఒక్కసారి నాకు కొంచెం టైం కావాలి శ్రీనివాస్ అని అడుగుంటే నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసాను మీరా? అది మానేసి ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యూ టు ది కోర్. సారీ శ్రీనివాస్, ఐ యామ్ రియల్లీ సారీ. ఓకే మై డార్లింగ్, నో ప్రాబ్లం. ఇప్పటికే మించిపోలేదు, నువ్వు నా షర్ట్ పట్టుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పొచ్చు.